ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఏదైతే ఉందో రాష్ట్రాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పని చెబుతూ ఇంకొక వైపు ఏదైతే ఉందో మొన్న కంకయ్య రెడ్డి నాయకులను వీళ్ళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పార్టీ మార్పులను ప్రోత్సహిస్తున్నాడో ఇవాళ ఏదైతే ఉందో శాసనసభ సమావేశాలు కొనసాగుతుండగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శాసనసభలు అయినటువంటి ఒక యాదయ్య గారిని నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే ఉన్నదో పార్టీ ఫిర్యాదు చేసి మరి టీఆర్ఎస్తో కలిసే విధంగా చర్యలు చేపట్టడము నిస్సిగ్గుగా అని చెప్పంటున్నాను నేను. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారే కానివ్వండి ఎవరే కానివ్వండి చెప్పంటున్నా నేను. ఇవాళ ఈ విధంగా పార్టీ ఫిర్యాదులను ప్రోత్సహించిన ఉదంతం మనం చూడలేదు, బహుశా చూడం కూడా అని చెప్పనుకుంటుంటున్నాను. ఇలా వాస్తవంగా ఏదైతే ఉందో ఇలా పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా పార్టీ ఫిరాయించేటటువంటి ఒక శాసన సభ్యుడే కాదు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి ఒక ముఖ్యమంత్రి కూడా అనర్హుడుగా